నమస్కారం అండి రాఘవరావు గారు. నమస్కారం. నమస్కారం. కూర్చోండి. మీరు మీరిది గుంటూరు పొగాక్ ఫ్యాక్టరీ పునరీకాక్షయ్య గారంటే మా ప్రాంతంలో తెలియని వారే లేరు. ఈ ఊర్లో ఉన్న వీరి బ్రాంచ్కి నేను మేనేజర్ని సార్. సరే, ఇంతకు మీరు వచ్చిన పని? ఏం లేదు, నాకు ఒక్కగానొక్క కుమారుడు, వాడు ఈ సంవత్సరం ఎంఏ ఫస్ట్ క్లాస్లో. అబ్బాయి చాలా బుద్ధిమంతుడు, మంచి పర్సనాలిటీ. మీరు మీ రెండో అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని విని. ఓ, అందుకా వచ్చారు? చూడండి, మా పెద్దమ్మాయిని ఎక్కడిచ్చానో మీకు తెలుసు అనుకుంటాను. వాళ్ళది మా ప్రాంతమేగా, ఆస్తిపాస్తుల్లో వీరికంటే వారేం గొప్పవారు కాదు. నాకు కావాల్సింది కేవలం ఆస్తిపాస్తులు కాదండి, అంతస్తు, స్టేటస్. మీరు ఏ పునరీకాక్ష అన్నారు? పాకల పునరీకాక్షయ్య గారు. పాకల? ఈ పేరు పాకలే కానీ వీరికి 5 మేడలు ఉన్నాయి, ప్రతి మేడకు 5 అంతస్తులు ఉన్నాయి. చూడండి, నేను చూసేది మేడకి ఎన్ని అంతస్తులు ఉన్నాయని కాదు, మీ కుటుంబ అంతస్తు, వంశ గౌరవం. గుడిలో ఉన్నారే పాక సుబ్రహ్మణ్యం గారు, మీకేమవుతారు? ఆయన మా బాబాయేనండి, వారికి 5-6 మైకాగన్లు కూడా ఉన్నాయి. తెలుసు తెలుసు, ఒకప్పుడు వారి తండ్రి అదే మైకాగన్లలో 20 రూపాయల జీతాన్ని పనిచేసిన సంగతి కూడా తెలుసు. ఆ విషయం ఇప్పుడు ఎందుకు రండి? నాకు అదే ముఖ్యమైన విషయం. 20 తరాలుగా మాది జమీందారీ కుటుంబం, ఒకరి చేతి కింద పనిచేసిన వాళ్ళు మా వంశంలోనూ లేరు. సిరి సంపదలే కాక కుటుంబ గౌరవంలోనూ పరువు ప్రతిష్టలోనూ మాతో సమానమైన వారితో సంబంధాలు చేస్తాం. రాఘవరావు గారు, మీ ఇంటికి వచ్చినందుకు మమ్మల్ని అవమానిస్తారా? నేనేం మిమ్మల్ని రమ్మలేదయ్యా, మీరెక్కడా నేనెక్కడా? జీతగాడు కుటుంబంలో పుట్టి జమీందారుతో సంబంధం చేయడానికి వచ్చారంటే మీకు ఎంత ధైర్యం? మర్యాదగా మనిషి వదిలిపెట్టాను, వెళ్ళండి. మంచి నీళ్ళు లేవకండి, రెస్ట్ తీసుకోండి, ఈ మందు తాగండి, జ్వరం వెంటనే తగ్గిపోతుంది. మీరు అవుతున్నది ఏ రాకూడదా? అబ్బే, అదేం లేదు, నాకు ఒంట్లో బాగలేదని మీకెలా తెలిసింది? అదే, రోజులాగా మీరు ఉదయం 5 గంటలు లేచి చదువుకోలేదు, 6 గంటలు వ్యాయామం చేయలేదు, 9 గంటలు కాలేజీకి వెళ్ళలేదు, కనీసం మీ గది కిటికీనైనా తెరవలేదు. టైం ప్రకారం నేను ఇవన్నీ చేస్తున్నట్టు మీకెలా తెలుసు? అదంతా తర్వాత చెప్తాను, ముందు మందు తీసుకోండి, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. వద్దమ్మా గారు, ఇది మామూలు జరిగింది, అదే తగ్గిపోతుంది. అయినా నా గురించి మీకు ఎందుకు తీసుకెమ్మా? ఇంతలో తప్పేముంది? సాటి మనిషి కష్ట సుఖాలు పంచుకోవటమే తప్పైతే లోకంలో ఒప్పునేది ఏముందో నాకు తెలియదులేదు. అమ్మా గారు, అరే ఏమిటండి కన్నీళ్ళు, నేనేమైనా అనకూడని మాట అన్నానా? నన్ను నేను ప్రాప్యాయంగా పలకరించే వ్యక్తి ఒకరు ఉన్నారని నాకు ఇప్పుడే తెలిసింది. మీ మనసు ఏమిటో నాకు ఇప్పుడే తెలిసింది. అమ్మా గారు, మీకోసం అమ్మగారు ఎదురు చూస్తుంటారేమో, వెళ్ళండి. ముందు మందు తీసుకోండి, నేను తర్వాత తాగుతాను, మీరు వెళ్ళండి. ముందు మీరు ఈ మందు తాగండి, నేను వెళ్తాను. మొత్తానికి కరెక్ట్ గానే అందిందన్న మాట నా ప్రేమలేక. అందుకపోతే రెడీగా ఎందుకుంటాను? నీకు మంచి రెడీమేడ్ ప్రెజెంట్ పట్టుకొచ్చాను. ఏమిటో అది? కళ్ళు మూసుకో మరి, మూసుకో మరి. ఇప్పుడు తెరు. మై డియర్ లిల్లీ ఫ్లవర్, ఎలా ఉంది మన ప్రేమ కానుక? చాలా బాగుంది. మాటలతో చెప్తే సరిపోతుందా? మరి మరి
చెప్పండి చెప్పండి ఉదయమే మీతో మాట చెప్పాలనుకున్నాను చూసిన టైం అయిపోవడానికి వెళ్ళిపోయాను ఏమిటో ఆ మాట మీ చల్లని చేత్తో నాకు మందించి ఆరోగ్యవంతులు చేశారు నాదే ఉందండి ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూశాడు కాదు ఆ భగవంతుడే మీ రూపంలో వచ్చాడు అవునండి నా మనసులో మీకున్న స్థానం అదే
వండర్ఫుల్. మన అమ్మాయి ఇంత బాగా పడుతుందని నాకే తెలియదే. ఏమిటండి అమ్మాయిని తెగ పొగిడేస్తున్నారు? పొగడమే కాదే, మంచి బహుమానం ఇవ్వబోతున్నాను. ఏమిటండి? మంచి మొగుణ్ణి. మొన్న నీకు చెప్పాను కదా సంబంధం, ఇప్పుడే మాట్లాడి వస్తున్నాను. అబ్బాయి అమెరికా చదువుతున్నాట, రేపు వస్తున్నాడు. వచ్చి రావడం మొత్తం ముహూర్తం పెట్టించడం, మూడు మూడు వేయించడమే. ఏమిటమ్మా పరధ్యానంగా ఉన్నావు? పెట్టినాను పెట్టినట్టే ఉంది. ఈరోజు నీకు ఇష్టమని ఈ కోర్ చేశానమ్మా. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. ఆకలిగా లేదా? ఏమ్మా ఒంట్లో బాగాలేదా? పది పాప మారం చేస్తుంది, తినిపించమ్మా తినిపించు. మీ చల్లని చేత్తో నాకు మందించి ఆరోగ్యవంతం చేశారు. నాదే ఉందండి, ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూశాడు. కాదు, ఆ భగవంతుడే మీ రూపంలో వచ్చాడు. అవునండి, నా మనసులో మీకున్న స్థానం అది. మీరా? ఏమిటిది వేళగారు వెళ్ళి వచ్చారు? వేళ నుంచి పోకుండా నన్ను నేను కాపాడుకుందామని వచ్చాను. ఏమిటి మీరు అనేది? నేను అనడానికి మీరు వినడానికి గడువు ఎంతో సేపు లేదు. తెల్లవారితే నా జీవితం ఎలా నిర్ణయించబడుతుందో నాకే తెలియదు. తెలుసో తెలియకో మన ఇద్దరు మనుషులు చాలా దగ్గరే. ఈ నిజాన్ని మీరు కూడా కాదనలేరు. మీరు తొందరపడుతున్నారు. లేదు, బాగా ఆలోచించే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇంకా నా ఉద్దేశం మీకు అర్థం కాలేదా? అర్థమైంది. చూడండి, ఆశలు అనేవి అందరికీ ఉంటాయి, కానీ అవి జీవితంలో కొందరికే నెరవేరుతాయి. అందరానివి అందుకోలేనివని తెలిసి కూడా మనిషి కొన్నింటి మీద ఆశలు పెంచుకుని ఆరాటపడుతూ ఉంటాడు. అర్హత లేని ఆశలు పెంచుకోవడం అవివేకం. రాము, నేను చెప్పేది పూర్తిగా వినండి. నేను పేదవాడు మాత్రమే కాదు, అనాథమే కూడా. మీరు అంతస్తు హోదాలకు ఎంతో విలువనిచ్చే లక్షాధికారి బిడ్డ. మీకు నాకు నింగికి నేలకు ఉన్నంత దూరం ఉంది. వడ్డించిన విస్తర లాంటి మీ జీవితాన్ని ఈ పేదవాడి జీవితంతో ముడిపెట్టుకుని కోరి కష్టాలను తెచ్చుకోవడం మంచిది కాదు. దయచేసి మీ మనసు మార్చుకోండి. రాము, ఒక్కసారి నా కళ్ళల్లో చూసి చెప్పండి, నిజంగా మీరు నన్ను ప్రేమించడం లేదని. నాకు తెలుసు మీరు కాదని చెప్పలేరు. ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మనస్ఫూర్తిగా మీరు నన్ను వెళ్ళిపోమంటున్నారు? లేదు, అనుక్షణం మీరు నన్ను చూడాలని, నాతో మాట్లాడాలని, నా ఎదుటే ఉండాలని మీ మనసు కోరుకుంటుంది. రాము, లేనిపోని ఆదర్శాలు పెట్టుకుని మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. నన్ను నేను మోసం చేసుకున్నా పర్వాలేదు, కానీ మోసగాడు కృతజ్ఞుడు అనే నిన్ను నేను భరించలేను. రాహతకు మించిన ప్రయత్నాలు చేసి జీవితంలో ఓటమిని కొని తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. ప్రయత్నించి చూడకుండానే ఫలితం ఓటమేనని నిర్ణయించుకుని మిమ్మల్ని మీరు చిన్నబుచ్చుకుంటున్నారు. నేను చెప్పేది కూడా వినండి. ఆడది తన జీవితంలో ప్రేమించేది ఒకేసారి ఒకే వ్యక్తిని. ప్రేమించిన వ్యక్తిని భర్తగా పొంది ఆ జన్మాంతం అతనితోనే జీవితం గడపాలని కోరుకుంటుంది. అలా సాధ్యం కానప్పుడు మిగిలేవి రెండే రెండు మార్గాలు, జీవితాంతం కన్యగా ఉండిపోవడం లేదా ఆత్మహత్య చేసుకోవడం. నన్నేం చెమంటారో మీరే చెప్పండి. చూడండి, వివాహం అనేది జీవితంలో ఒక పెద్ద మలుపు. ముందు వెనక ఆలోచించుకోకుండా ముందడుగు వేస్తే అడుగడుగున ఆపదలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకు నేను ఎప్పుడో సిద్ధపడ్డాను, కష్టమైన సుఖమైన మీతోని. సీత, మీకు నా మీద ఉన్న అనురాగాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించకండి. మీరేం చెప్పినా నా మనసు మాత్రం మారదు. Thank you.
ప్రేమించిన వ్యక్తిని భర్తగా పొంది ఆజన్మాంతం అతనితోనే జీవితం గడపాలని కోరుకుంటుంది. అలా సాధ్యం కానప్పుడు మిగిలేవి రెండే రెండు మార్గాలు, జీవితాంతం కన్యగా ఉండిపోవడం లేదా ఆత్మహత్య చేసుకోవడం. పూజ్యులైన అయ్యగారికి రాము నమస్కరించి వ్రాయినది. దయచేసి ఉత్తరాన్ని పూర్తిగా చదవండి. పరీక్ష ఫీజు కోసం మీరు నాకు ఇచ్చిన 100 రూపాయలు మీకు తిరిగి అందజేస్తున్నాను. నేను ఇలా చేస్తున్నందుకు, మీతో చెప్పకుండా మీ ఇంట్లోంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నందుకు నన్ను క్షమించండి. నేను ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి కారణం ఒకటే, నా మీద మీకున్న సదాభిప్రాయాన్ని కలకాలం ఇలాగే నిలుపుకోవాలని. అంతకు మించి మరే కారణం లేదు. కానీ ఒక్కటి మాత్రం నేను ధైర్యంగా చెప్పగలను, మీ ఆదరణలో పెరిగిన నేను జీవితంలో ఎప్పుడూ తప్పు చేయను, తప్పుడు అడుగు వేయను. ఇట్లు మీ రాము. రామా కూర్చో. ఏంటి ఇవాళ వేణ సాధన చేసినట్లేదే? అమ్మా నిన్నొక మాట అడగాలని వచ్చాను. ఏంటమ్మా? ఎందు నేను క్షమిస్తానంటే చెప్తాను. క్షమించడమా? అంత తప్పు నువ్వేం చేశావమ్మా? ఏమిటి చెప్పు. కారణం అడగకుండా నన్ను వెంటనే రాముకిచ్చి పెళ్లి చేయదమ్మా. అవునమ్మా, వెంటనే పెళ్లి జరగాలి. రాముతో నీకేమైనా మతిపోయిందా? మాట్లాడు వినే. పెళ్ళంటే ఏమనుకున్నావు? బొమ్మల పెళ్ళి అనుకున్నావా? నన్ను ఏమి అడగమ్మా? నన్నేమి అడక్కమ్మా. కారణం అడగకుండా వెంటనే రామకిచ్చి పెళ్లి చేయమంటే దానికి అర్థం? నువ్వు గర్భవతివా? ఎంత పని చేసింది, ఎంత పని చేసేవి? మన కుటుంబ గౌరవాన్ని నిలువుతా నాశనం చేసేవి. నువ్వు గర్భవతి అన్న సంగతి మీ నాన్నగారికి తెలిస్తే. ఏమన్నావు? మన సీత గర్భవతి? రాము ఎంత ద్రోహం చేశాడు. ఓహో, అందుకే అనమాట హఠాత్తుగా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. రాము ఇంట్లోంచి వెళ్ళిపోయాడు? వెళ్ళిపోయాడు. నా ముఖాన్ని ఉత్తరముఖ కొట్టి తన తప్పు బయటపడి రోగ తల్లగా దాడుకున్నాడు. మన బంగారం మంచి చేసే వాడాల్సిన ఏం ప్రయోజనమే? సీత నా కూతురే కాదు. ఏమండి ఆవేశపడితే మన సమస్య తీరిపోతుందా? అన్నపూర్ణ, నాకు ప్రాణాల కంటే పరువు ప్రతిష్టలే ముఖ్యం. మన వంశ గౌరవానికి కళంకం తెచ్చిన వాళ్ళు ఎవరైనా సరే నేను క్షమించను. ఇప్పుడే ఈ క్షణమే దాన్ని కాల్చి పారేస్తాను. తర్వాత నన్ను నేనే అర్థం చేసుకుంటాను. నిన్ను కూడా. ఈ కళంకాన్ని గుర్తుగా మన కుటుంబంలో ఏ ఒక్కరూ మిగిలి ఉండకూడదు. నా మాట వినండి. రావంటే భయంగా ఉందా? అది కాదండి, నేను చెప్పేది కొంచెం నిదానంగా ఆలోచించండి. మనం చనిపోయిన తర్వాత ఈ విషయం బయటపడక మనం, అప్పుడు మాత్రం లోకం ఊరుకుంటుందా? గోరింతలు కొండంతలు చేస్తుంది. నలుగురిలో మన కుటుంబం నవ్వున పాలవుతుంది. ఏమండి మనం పోయినా మత్త మాత్రం మాసిపోదండి. అందుకని వంశ గౌరవాన్ని పోగొట్టుకుని జీవోత్సవం అలా బ్రతుకుండాలంటావా? అలా బ్రతకమనడానికి నేనేమి అనామకుడు కూతుర్నే కాను, ఆత్మగౌరవం లేని వ్యక్తి భార్యను కాను. నీ గౌరవమే నా గౌరవం. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఆ ఊరు పేరు లేని వాడికి సీతనిచ్చి పెళ్లి చేయమంటావా? ఆ మాట నేను అనటం లేదండి, మీరే అంటున్నారు. సావధాన సులగ్నే సావధాన.
నిజమైన కన్న బిడ్డ. ఇది ఒక పెళ్ళైనా గతిలేని వాళ్ళ పెళ్లి కన్నా హీనంగా జరిగింది. సీత, అవునమ్మా, ముద్దుల కూతురన్నీ నెత్తి మీద ఎక్కించుకున్నందుకు చివరికి సీత ఏం చేసింది? మన పరువు బజార్ పాలు చేసింది, తిక్కు మొక్కులేని అనాథుణ్ణి ఇంటికి అల్లుండి చేసింది. గీత, ఇలాంటి మాటలు విని విని విసిగిపోయానమ్మా, ఇంకా నన్ను బాధ పెట్టకు. బాధ్యత తీసుకున్న వాళ్ళు బాధపడక తప్పదమ్మా, నీ గారా వలనే అదంత ఘోరం చేసింది, కుటుంబం మొత్తానికి తలవంపులు తెచ్చింది. సమయానికి మీ పెద్దలుడు ఫారెన్ వెళ్ళబెట్టి సరిపోయింది గాని ఆయన ఈ పెళ్లికి వచ్చుంటే ఈ జన్మలో మళ్ళా నా మొక్కను చూసేవారా? అప్పటికే వారు అడగనే అడిగారు, ఏమిటి హఠాత్తుగా పెళ్లి ముహూర్తం పెట్టించారు, పెళ్లి కొడుకు పేరైనా తెలియపరచలేదు ఏమిటి? నిజం తెలిస్తే ఆయన గర్భ తక్కనే తక్కరమ్మా. అక్క, ఏమిటి నువ్వు అనేది? ఏం జరిగిందని? చేసినంత చేసి ఏ అరగ నంగనాచిలా ఎలా అడుగుతుందో చూడమ్మా. అక్క, సీత, నలుగురిలో తలెత్తి మాట్లాడే అర్హత నువ్వు ఎప్పుడో కోల్పోయావు. ఏ, ఎందువల్ల? నేనేం చేశానని? రామును ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. అది తప్ప అమ్మా, సిగ్గు లేకపోతే సరే. ఇందులో సిగ్గుపడాల్సిందేమిటో నాకు తెలియటం లేదు. అది కూడా నాన్నోడితోనే చెప్పించాలా? రావు బహుద్దురు రాఘవరావు గారు అమ్మాయి చెడు తిరుగులు తిరిగి గర్భవతి అయితే ఇంట్లో పడి ఉన్న పని మనిషి కొడుకిచ్చి గుట్టుగా పెళ్లి చేశారని ఊరు వాడు కోడై కూస్తుంది. ఓహో, అదే నీ బాధ. అక్క, ఈ సీత నిప్పు లాంటిదని నువ్వెప్పుడు మర్చిపోవద్దు. సీత, ఏమిటే నువ్వనేది? అవునమ్మా, నేను చెప్పిన అర్షాల నిజం. అమ్మా, నన్ను వెంటనే రాముకిచ్చి పెళ్లి చేయమని ఆ రోజు అడగగానే నువ్వేమన్నావో గుర్తుందమ్మా. ఎంత పాపాన్ని గుడిగట్టావే. నువ్వు గర్భవతి అన్న విషయం మీ నాన్నగారు తెలిస్తే ఇంకేమైనా ఉందా అని నీకు నువ్వే ఏదేదో ఊహించుకుని నిర్ణయించుకుని నా మీద మండిపడ్డావు. అది ఒకందుకు మంచిదేనని నేను మారు మాట్లాడకుండా ఊరుకున్నాను. అంతేగాని నేనెప్పుడు మీతో అలా చెప్పలేదమ్మా. సీతా, మోసంతో నువ్వు అనుకునేది సాధించాలని గర్వపడుతున్నావు. రేపు నువ్వు ఒక ఆడపిల్లని కని నీ కూతురు కూడా నిన్ను కాదని ఎదిరిస్తే? ఏమండి అంత మాటనకండి, ఆశీర్వదించవలసిన నోటితో అసభం పలక్కండి. ఇందులో సీత తప్పేమీ లేదు. సీత గర్భవతిని నేనే అపోహపడ్డాను. ఏమిటి మీద నీ పెళ్లి కోసం ఇద్దరు కలిసి ఆడిన నాటకం? క్షమించండి, నాకేమీ తెలియదు. సీత, ఏమిటిదంత మోసంతో పెళ్లి చేసుకున్నామని చెడ్డ పేరు తెచ్చావా? లేదండి, నేను చెప్పేది పూర్తిగా వినండి. ఆపండి, నీ భార్యాభర్తల తగులకు తోటిది కాదు. ఇంకో 10 నిమిషాల్లో వద్యం రాబోతుంది, అంత ముందే మీరు బయటకు మెరవడం మంచిది. ఇదే అన్యాయం అండి, అమ్మాయిని ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నారు. అవును, ఆడపిల్లకు పెళ్ళైన తర్వాత భర్తతో ఉండడమే న్యాయం. ఇంత హఠాత్తుగా వెళ్ళిపోమంటే ఎక్కడికి పోగలరండి? అసలే సీత అమ్మాయికు రాలండి. అమ్మాయికు రాలా? తన కోరిక నెరవేర్చుకోవడానికి తల్లిదండ్రులనే మోసం చేయడానికి సిద్ధపడ్డ నీ కూతురు అమ్మాయికు రాలా? వీల్లేదు. ఈ రాఘవరావు మాట అంటే మాటే. వాళ్ళు వెళ్ళి తిరాల్సిందే. అమ్మా, నాన్నగారు ఈ నిర్ణయానికి వచ్చిన తర్వాత కూడా మేము ఇక్కడ ఉండటం మాకు గౌరవం కాదు. సీత, నాన్నగారు కేవలం డబ్బులోనే గౌరవ మర్యాదలు ఉన్నాయని మీరు భ్రమపడుతున్నారు. పేదరికంలో కూడా గౌరవ మర్యాదలు సాధించుకోవచ్చునని ముందు ముందు మా జీవితాలే మీకు రుజువు చేస్తాయి. ఒక లక్షాధికారి కూతురును ఆకట్టుకుని లక్షలు సాధించి ఒక లక్షాధికారి కావాలని ఆశించావు బాబు, అందుకే నిన్ను ఉట్టి చేతులతో పంపడం నాకు ఇష్టం లేదు. ఇదిగో 1,00,000 రూపాయలు. దీనిని నువ్వు చేసిన మోసానికి బహుమానంగా ఇస్తున్నాను అనుకుంటావేమో కాదు, లేక నీకు వరకట్నంగా ఇస్తున్నాను అనుకుంటావేమో అదే కాదు. ధర్మదాతగా పేరు పెద్ద ఈ రాఘవరావు ఒక బిత్తగానికి వేసే భిక్ష తీసుకో. ఆత్మగౌరవానికే నేను ఎక్కువ విలువిస్తానని నీకు బాగా తెలుసు. మీ ఆదరణ నేను ఈ జన్మలో మర్చిపోలేను. మీరెంతగా నన్ను అవమానించినా
నీ పట్ల నాకున్న కృతజ్ఞతే నా నోరు కట్టివేసింది. మీరన్నట్లు ఒకవేళ బిచ్చమెత్తుకోవలసిన పరిస్థితి ఏర్పడితే నుదుట కుంకుమ లేకుండా మీ అమ్మాయి మీ ఇంటికి తిరిగి వస్తుందే కానీ ఒక బిచ్చగాడి భారీగా మాత్రం రాదు. వస్తా పరిచిత. సీత, బ్రతికే స్తోమత లేకపోయినా నీ మొగుడికి అభిమానానికి మాత్రం లోపం లేదు. అడుగు నిన్న ఎక్కడికి తీసుకెళ్తాడు? పెళ్లి చేసిన తర్వాత కూతుర్ని అల్లుణ్ణి సాగనంపటం కన్న తండ్రి బాధ్యత. ఆ బాధ్యత మీరెంతో ఘనంగా నిర్వహించారు. ఇక ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అన్నది నిర్ణయించవలసింది నా భర్త. అంతకు మించి మా కుటుంబ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం మీకు లేదు. అమ్మ సీత. అన్నపూర్ణ. అమ్మా, నీకు నా మీద ఎంత ప్రేమన్నా, అన్నపూర్ణ అని నాన్నగారు పిలిచేటప్పటికీ అడుగు ముందుకు వేయలేకపోయావు. అది నువ్వు నీ మాంగళ్యానికి ఇచ్చే గౌరవం అని నాకు తెలుసమ్మా. అలాగే నా మాంగళ్యానికి కూడా నేను గౌరవం ఇవ్వాలి కదా అమ్మా. వారి పిలుపును కాదనే హక్కు నాకు లేదు, అందుకే వెళ్తున్నాను. వెళ్ళొస్తాడని చెప్పమ్మా. బీరకాయ కూరకే కురమా టేస్ట్, ఇంకొంచెం మాడింటే. ఒరే కుటుంబరావుగా, పోయిన జన్మలో నువ్వు భీముడు అయి ఉంటావు, కర్మవశాత్తు ఈ జన్మలో వంటింటి కుందేరు వైపు పుట్టావు. ఏమైతేనే టేస్ట్ బ్రహ్మాండంగా వచ్చింది, నీకేం బాధలేదు. అయ్యో మంట అరిపోయిందా, ఇది తంట లబ్జన కర్రీ, లబ్జన కర్రీ. ఏంటన్నా పొయ్యికి పంపకొడుతున్నావు? పొయ్యి కొట్టపోతే నీకు మీ అమ్మకి కొడితే ఊరుకుంటారట్రా. నా కర్మగారి, నా ఉద్యోగం పోయిన నాటి నుంచి మీ అమ్మ నాకు ఈ వంట పని అప్పచెప్పింది. ఆ నాటి నుంచి నోటితో ఊది ఊది ఊపిరంతా పోయిందిరా, అందుకే చేస్తా మొదలెట్టాను. అబ్బా ఎంత కష్టపడిపోతున్నావు అన్న, నాకు నేను చూస్తే చాలా జాలి వస్తుంది. నీకు నువ్వు తప్పు అన్న. రే, నిన్నేదో బ్రహ్మాండంగా చదివించి అయ్యే సాహసం చేద్దాం అనుకుంటే నువ్వేదో వంట కొండలు అంటావేమిట్రా. నీకు అంత ముచ్చటగా ఉంటే మంచి హోటల్లో చేరు, నీకు వంట అబ్బుద్ది, నాకు నాలుగు డబ్బులు పెడతాయి. కానీ నాలా ఉద్యోగం చేసుకుని ఆడదాన్ని పెళ్లి చేసుకుని ఇంట్లోనే వంట మొదలెట్టకు, నీ పిల్లలు కూడా నలమహారాజులు అయిపోతారు. ఎవరు కావాలండి? కుటుంబరావు ఉన్నాడా? నానా, నానా, నీకో సారా చూడు. అబ్బా బాబా, మధ్యలో వీడొకడు అసలే వంటగాడికి వస్తుంటే ఇవాళ ఏమి చేతన అర్థాలు ఏమో. రే రాము, నువ్వట్రా? ఇదేమిట్రా హఠాత్తుగా ఊడిపడ్డా? మీ అమ్మాయి ఎవర్రా? మా ఆవిడరా, పేరు సీత. ఆవిడరా, నాకు చెప్పకుండానే శుభలేఖ నాకు పంపకుండానే పెళ్లి చేసేసుకున్నావు అనమాట. టైం లేకపోయింది. పర్వాలేదు లేరా. రే, ఏరుగు తగ్గట్టు చూడముచ్చటగా ఉన్నారు రా దంట. రండి రండి రామా, రండి. సావిత్రి, ఇవి నా భార్యరా. ఇదిగా సావిత్రి, నా ఫ్రెండ్ రాము అని. ఏమిటి, పక్కకి అద్దె కావాలా? ఖాళీగా లేదని మీకు తెలీదు? సంతాపో. ఓహో, అదే విషయం. చెముడా పెళ్ళామంటే తౌడా మగడా అందంట. అలా ఉంది. అబ్బే అది కాదు సావిత్రి, ఈయన నా స్నేహితుడు రాము, ఆయన భార్య సీత. ఒరేయ్, మా ఆవిడ నిజంగా సతీ సావిత్రిరా. భర్త అంటే ఎంత గౌరవం అనుకున్నావు? ఇంటి పని, వంట పని, అన్ని పనులు శ్రద్ధగా దగ్గరుండి నాతో చేస్తుందిరా. భర్త అంటే అంత భక్తి అనమాట. ఏమిటండి నా గురించి ఏదో చెబుతున్నారు? అబ్బే నువ్వు చాలా మంచిదానివని, ఉద్యోగం చేస్తూ చాలా కష్టపడుతున్నావని చెప్తున్నాను. నాన్న భలే కోస్తున్నాడు కోతలు. నోరు మీరు బుడత. వీడు నా జూనియర్, సుపుత్ర కొంపపేకరాని. వీడు ఒక్కడేనా? ఒక్కడేనా? ఒరే చిట్టి తండ్రి, కొట్టరా గంట. ఓకే దగ్గరకు వెళ్ళు.
అబ్బాయి మా పటాలన్నీ మొత్తం ఐదుగురు అంటే పంచభూతాలు అన్నమాట. అన్నం పెట్టడం గాని కాస్త ఆలస్యం అయిందో అమాంతం నన్నే మింగేస్తారా. ఈ బాబు మీ ఆఖరి బాబా? ఆఖరనే అనదు తల్లి. ఒరే కుటుంబం, పేరు సార్థకం చేసుకున్నానంట వాడరా. అది కాదురా, కుటుంబ నియంత్రణ కుటుంబ నియంత్రణ ప్రభుత్వం ఘోష పెడుతుంటే నీకు వినపడలేదురా? నాకు వినపడిందిరా. మా ఆవిడికి వినపడలేదే. బాలే వాడేవరా. సరే, నేను ఈ ఊళ్ళో ఉద్యోగం కోసం ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. ఒకటి రెండు రోజులు మీ ఇంట్లో ఉంటే మీకేం ఇబ్బంది లేదు కదా? మాకు ఇబ్బందా? మా సిబ్బంది వల్ల మీకు ఇబ్బంది లేకుండా ఉంటే అంతే చాలరా. అదేం లేదు కానీ. మరి ఇంకేమిట్రా? ఓహో, మా ఆవిడ ఏమన్నా అంటుందనే? ఆవిడ చాలా మంచిదిరా, నా మాటకి ఎప్పుడు ఎదురు చెప్పదు. దానికి పతియే ప్రత్యక్ష దైవరా, సాక్షాత్తు పురాణ సావిత్రి అనుకో. అదేమిట్రా, ఇంకా అలా వచ్చున్నారు? ముందే కాళ్ళు చదువు కొడుకురండి, భోజనం కూర్చున్నా. వెళ్ళండి, పదండి పదండిరా, పదండి పదండిరా, మీరు పదండి. సీతకైనా దగ్గరలో సంబంధం చూడండి. ఎలాగైనా నీకు సీత అంటే పక్షపాతమేనే. మొన్న నీకు చెప్పాను కదా సంబంధం, ఇప్పుడే మాట్లాడి వస్తున్నాను. కారణం అడగకుండా నన్ను వెంటనే రాముకిచ్చి పెళ్లి చేయడం. నీ భార్యాభర్తల తగులకు తోటిది కాదు. ఇంకో పది నిమిషాల్లో వర్జం రాబోతుంది, అంత ముందే మీరు బయటకు నడవడం మంచిది. ఇదే అన్యాయం అండి, అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారు. అవును, నువ్వెప్పుడు నా కళ్ళెదుటే ఉంటావని, నీ కాపురం కన్నారా చూడాలని ఎన్నో కలలు కన్నానమ్మా. కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు తల్లి. అమ్మా భోంచేద్దానమ్మా, నువ్వెళ్ళు. ఏమిటండి అంతగా ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదు సీత, ఇది మన మొదటి రాత్రి. లేనిపోని ఆలోచనలన్నీ కట్టిపెట్టి చిరునవ్వుతో ఆనందంగా ఉండాలి. నిజమే సీత, కానీ చూడండి జీవితంలో ఎన్నో రాత్రులు వస్తాయి, ఎన్నో అనుబంధాలు ఏర్పడతాయి. కానీ ఈ రాత్రి కంటే విలువైంది, ఈ అనుబంధం కంటే పవిత్రమైంది ఏదీ లేదు. కలిమినేములకు సుఖ దుఃఖాలకు అన్నిటికీ మన అనురాగం అతీతమైందండి. పాలు తీసుకోండి. పాలు చాలా రుచిగా ఉన్నాయి సీత. రుచిగా ఉన్నాయని అన్ని తాగేశారే, ఇది మన మొదటి రాత్రి. ఆ పాలల్లో నాకు భాగం ఉందని మర్చిపోయారా? సీత, ఇవి నిజంగా పాలైతే అలాగే ఇచ్చేవాడిని. నీళ్ళేగా పాలైనా నీళ్ళైనా జీవితాంతం మీతోనే పాలు పంచుకోగలిగితే నాకంతే చాలు. సీత ముద్దుగా పెంచాలి, అడిగిందల్లా లేదనుకుండా అందించాలి. అందుకు ప్రతిఫలం ఇదమ్మా నువ్వు నాకు ఇచ్చేది.
ఇంతకాలం నువ్వు నా మీద చూపించిన ప్రేమంత మోసమే. ఎంత దగా చేశావు సీత, కన్న తండ్రి కంటే ఆ రాము గొప్పవాడా నీకు. ఎన్ని ఇక్కట్లు పడిపోతున్నావు. పాటలు విని వినే వాటి చూడొచ్చింది.
ఏమన్నా ఎంత చెవుల్లో కూడా నా పాట వినపడిందంటే మన గొంతు కంచు కంటన్నమాట. ఆకలి వేస్తుందమ్మా, ఇంజిన్ స్టార్ట్ అయ్యింది. నీకు ఆకలి వేస్తుంది, కుక్క పెట్టే కదంత మొదలెట్టిందా. కాచో పాగణ తల్లి. చూడు తల్లి, అత్తయ్య మామయ్య వచ్చిన తర్వాత అందరం కలిసి భోంచేద్దాం. ఏమా మధ్యాహ్నం లాగా వాళ్ళు గిన్నెలు ఖాళీ చేస్తే మనం పస్తుండాలి అంతేగా సావిత్రి. లేకపోతే ఏమిటండి, ఒక్కదాని సంపాదన మీద ఇంతమందికి ఒక పూట గడిస్తే రెండో పూట గడవటం లేదు, పైగా వాళ్ళని కూడా ఇంట్లో పెట్టుకుంటే ఎట్లా సావిత్రి. ఎప్పుడు రానివాడు ఏదో ఇబ్బందుల్లో ఉండొచ్చాడు, ఒకటి రెండు రోజుల్లో ఉద్యోగం దొరకగానే వెళ్ళిపోతాడు. ఏమిటి ఒకటి రెండు రోజుల్లో ఉద్యోగం దొరుకుతుందా? అందులో మన దేశంలో ఉద్యోగం దొరకే కదండి, మీరు ఇంటి పని వంట పని రెండు చేస్తున్నారు. ఇదిగో ఇక వాళ్ళు ఒక్కరోజున్నా మనకి ఇబ్బంది, ఈ సంగతి వాళ్ళతో చెప్పండి. మీరు చెప్పలేకపోతే నేను చెప్తాను. అలాగే లేవే వచ్చేసారా, నీకోసం ఎదురు చూస్తున్నావురా. ఏమిటి ఇంత ఆలస్యం చేశావు? సీతకి ఊరు కొత్త కదా, ఊరంతా తిప్పి చూపించాను. ఈయన కూడా ఊరు చుట్టి రావటం మహాసరదా, తీసుకెళ్ళపోయారా? తిప్పించదానా, నీ చుట్టూ తిరిగితేనే భూ ప్రదక్షిణ చేసినట్టే ఇంకా ఊరు చుట్టూ తిరగటం దేనికి. చాలండి. సరే గానీ ఇప్పటికే చాలా పొద్దుపోయింది, రండి భోంచేద్దాం. భోజనమా? కాఫీ తాగుదాం, అలా హోటల్కి వెళ్ళాం, అక్కడ టిఫిన్ గొంతు దాకా తిన్నావురా, ఇంకా భోంచేయలేం. ఏం సీత? అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, పాపం వాళ్ళు భోజనం చేయకుండా మన కోసం ఎదురు చూస్తుంటారని. వింటేగా, మంచి పని చేశారు, మీరు వస్తారని ఇంకా పిల్లలు కూడా భోజనం చేయకుండా కూర్చున్నారు. అరే పిల్లలు ఇంకా భోజనం చేయలేదా? పాప బుజ్జి పదండి వడ్డిస్తాను. భలేవారి, భోజనం చేశానని వాళ్ళతో అబద్ధం చెప్పి ఇక్కడ మంచి నీళ్ళు కడుపు నింపుకుంటున్నారా? నా మాటకేం లేదు సార్, నాకు తర్వాత నాతో పాటు నిన్ను పుస్తకాలుగా పెట్టాల్సి వస్తుందని బాధపడుతున్నాను. మీరు నేనని విడదీసి మాట్లాడితే నేను ఇంకా బాధపడతాను. సీత, మనం మన కాలంలో నిలబడాలంటే ఇక్కడుంటే లాభం లేదు సీత. మా ఊరికి పదాం. అక్కడ మనకెవరున్నారండి? ఎవరూ లేకపోయినా తలదాచుకోవడానికి ఒక పూరిల్లు, కొద్దిగా తాతలు నాటి పొలం ఉన్నాయి. అయితే ఇంకా ఆలోచిస్తారే, సీత వెళ్ళిపోదాం. అది కాదు సీత. ఏమిటండి? మన దగ్గర ఉన్న డబ్బు పైలు చర్చలకే సరిపోదు. అంతే కదా సీత. చూడండి, నాకు నగల మీద మోజు లేదని మీకు తెలుసు. వీటిని నమ్మేసి ఆ డబ్బుతో మన ఊళ్ళో కొత్త జీవితాన్ని ఆరంభిద్దాం. ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఆడంబరమైన ఈ పట్నాల వెంట ప్రాకులాడడం కన్నా ప్రశాంతమైన ఆ పల్లెటూరులో మనకున్న ఆ కాస్త భూమి సాగు చేసుకుంటే ఒకరిని చేయి దాచకుండా హాయిగా బ్రతకచ్చు. ఏమంటారు? ఈ గాజులైనా లేకపోతే నీ చేతులు మరీ చిన్నపోతాయి. పర్వాలేదండి, అగ్ని సాక్షిగా మీరు కట్టిన ఈ మాంగళ్యమే నాకెంతో విలువైన నగ. దీని ముందు ఏ ఆభరణమైనా తీసుకట్టే, నా మాట కాదనకండి. స్టేషన్కి వెళ్ళాలంటే ఏడుపు దీనికి. ఎవరే స్టేషన్కి వెళ్ళినప్పుడు దీని గడ్డి వచ్చినప్పుడు వేస్తున్నాగా. పట్టుకో పట్టుకో పట్టు 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 చెప్తు. దీన్ని ఎక్కడ కొట్టాలి? అక్కడ కొట్టాలి, అక్కడ కొట్టాలి. అసలు ఇది గుర్రమా గాడిద? రామాపురం 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 అమలాపురం అమలాపురం అమలాపురం. నా గుర్రం గోదావరి దాటలేదు అనుకున్నావా? గుర్రం నీదా నాదా? నాది అనుకున్నాను. అనుకుంటావా దాన ఏమో నేనే లేవు, గుర్రం నీది అనుకుంటావా? పిలవా పిల్ల ఇమాపురం యమాపురం రమాపురం. ఎక్కడ బాబు? ఎక్కువ బాబు. ఇక బాబు పరణం కురవలాగా ఉన్నావు, ఇలా సంగతి నీకు తెలియదు. మధ్యదారులు చీల తీసేస్తావు, అయితే నడిచెళ్ళాం బాబు. పద చీల తీసేస్తారు, నీ మొఖం తీసాడే ఎవడిది ఎవడా?
వీడికి ఆ పోట్లోనే కాఫీ తాగితే నా గుర్రం మీద ఉట్రా. నేను అంటే పాసింజర్లు ఇంత దిగదారి పోతారు నేను అనుకోలేదురా. నేనే గురువా. ఇదిగో అది సరే మంగళాపురానికి ఎంత ఇమ్మంటావు? మీరు ఇచ్చినంత మేము పుత్రంతా బేరాలాట మాకు వచ్చేదండి. ఎంత చేయండా? ఇదేమిటి? ఈ దట్టునాడు పరిగెడతానండి, తర్వాత గుర్రం పరిగెడుతుందండి, తర్వాత మనం పరిగెడతామండి. ఎక్కండి ఎక్కండి. సీత కనిపిస్తుంది అదే మన ఊరు. ఎంత బాగుంది ఈ పచ్చని పొలాలు, చెరువు. ఈ చెరువు అంటే గుర్తొచ్చింది, చిన్న పీతలు మేత కొట్టేవాళ్ళం. ఒకసారి ఏమైంది తెలుసా, మా ఇంటి పక్క కుర్రాడు ఇందులో దిగి మురిగిపోయాడు. వాడు రక్షిద్దామని నేను దిగాను. ఏమది? వాడు పిలక పట్టుకుని బయటకు లాగాను. వాడి పేరు ఏదో ఉండాలి సీత. వాడి పేరు జోగులు గడని. జోగులా? వాడిని తెలుసా? అంటే నువ్వు రాంబాబు ఆ సుబ్బయ్య తాతయ్య మనవడు. నువ్వు జోగులు గడు కదా? నేను జోగులు గడు. నేను జోగులు గడు. ఏంటో నాకు అర్థం కాదు గురువ. బోరా, నీకు అసలు అర్థం కాదు గురు. మళ్ళీ ఎన్నాడు మనం వచ్చే గురు? ఎప్పుడు ఇక్కడే అనుకుంటాం. మా తాతగారు పొలం గారు సాగు చేస్తున్నాం. అయితే ఇంకా ముందు గురి తీసుకుపోతుందా? ఎన్న గురు మీ తల్లిదండ్రులు ఎవరు కాదని వెళ్ళిపోయినా నువ్వు ఏనాటికైనా తిరిగి వస్తావని మీ తాతగారు నమ్మకం. అందుకు ఆయన పోతూ పోతూ ఇల్లు పొలం నాకు అప్పచెప్పారు బాబు. అనుకున్నట్టుగానే తిరిగి వచ్చావు, చాలా సంతోషం. నేను ఇక్కడ ఇంటిని తూర్పు వైపు నా కాస్త పొలాన్ని స్వాధీనం చేసుకుందాం అంటే నా బాధ్యత కూడా తీరిపోతుంది బాబు. ఈ మేలు జన్మలో మర్చిపోయాను. అసలు మంచిది బాబు. సరే ముద్దుగా పిలవలే? పితమా, ఇది నా మొగుడు, ఇది నా భార్య. సరేలే, వీళ్ళెవరు? ఇలా ఆర్డినరీ బ్యాక్ చేసి కాదే చెప్తారు. ఒక్కొక్క మాట చెప్పడానికి నన్ను నోరు నొప్పి పెడతారు కానీ అందరినీ ఒకే మాట పిలువ చేసే చెప్తాను. ఓ రంగమ్మత్త వదినా. ఓ అబ్దుల్లా రండి. ఓ అబ్దుల్లా మంచివారు. బతికి ఉన్నప్పుడు హూరు హూరు అందరికి ఉపకారం చేశారు. మీకి ఇక్కడికి రావడం మాకి బహు ఖుషిగా ఉంది. మీ ఆదరణ అభిమానం ఉంది, అదే మాకు పెద్ద సహాయం. ఇంకా పెద్ద సహాయం ఉంది బాబు. చూడమ్మా సీత, ఇక్కడ ఉన్న వాళ్ళంతా నీ వాళ్ళు, నీకు ఏ లోటు రాకుండా మేము చూసుకుంటాం. అంత మాట్లాడు వాళ్ళకి ఏం కావాలి? చూడవు. చూడాల్సింది నేను కాదు మొగుడా, నువ్వు బావ సంగతి తెలుసు కూడా బావ చెప్తాయంటే అదేదో నువ్వే చూసి నా చెల్లి ప్రాంతం. అది ప్రాంతం కాదు, అధోరించాలి. ముందు గురు శిష్యులు వెళ్ళి తాతకు పట్టించుకురండి, గుడిచ వెయ్యాలి. అలాగే అబ్దుల్ సాబ్, నీ కొట్లోంచి తాళ్ళు కర్రలు పంపించు. అలాగే జోగులు వస్తాను సార్. చూడు తమ్ముడు, ఇవాళ సాయంత్రం కల్లా గుడిచ తయారైపోతుంది. ఈ పూటకు మా ఇంట్లోనే భోజనం. పదండి, చూస్తే నిలబడ్డారే పదండి. ఏందని అవ్వ ఉందనుకున్నావా? మదేసాకల్లో ఇతను ఒకటే పని చేసినట్టు ఇంకెవ్వరు చేయలేదా? ఊరికి అరుస్తాడు.
ఏమండి మూడు చిన్నదైన వీళ్ళ హృదయాలు ఎంత విశాలమైన అవును సీత అందుకే బాపూజీ పల్లెటూళ్ళు పవిత్ర దేవాలయాలు అన్నారు హలో రమేష్ రేఖ నీ గురించి ఆలోచిస్తున్నాను ఏం డార్లింగ్ ఇంత ఆలస్యం ఈ రోజు కూడా మన ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయినా రాకుండా ఉండగల పది నిమిషాల్లో నా మోటార్ బైక్ మీ ఇంటి ముందు ఉంటుంది నీకోసం వెయిట్ చేస్తుంటాను ఓకే ఓకే సీత నా కళ్ళకి దూరమైన ఈ వేణలో దాన్ని చూసుకుంటున్నానని అది కూడా మీకు ఇష్టం లేదా ఒరే నువ్వెన్ని తప్పులు చేసినా సహిస్తానురా కానీ ఈ వేణ పాడు చేస్తే నేను సహించలేనురా ఎందుకు మాట బాధపడతా తీగ తెగిపోయింది నేను సరిచేస్తావా తీగ సరి చేయగలవేమో కానీ తిరిగి సీతకి ఇంట్లో స్థానం కల్పించగలవా అదేనమ్మా నా బాధ నా సీత ఎలాగుందో ఎన్ని బాధలు పడుతుందో
మనిషి తన మంచితనాన్ని పెంచుకోవాలంటే అప్పుడప్పుడు అబద్ధాలు ఆడుతుండాలి కదా. లేకపోతే ఏమిటండి, మా అక్క ఏమిటి, మిమ్మల్ని పలకరించడం ఏమిటి? అసలు అక్కడ ఏం జరిగిందో నేను చెప్పనా? మీరు మా అక్కయ్యను చూడగానే ఆ ప్రియంగారి దగ్గరికి వెళ్ళారు. ఆవిడ మిమ్మల్ని చూసి ముఖం తిప్పుకుంది. మీరు మాట్లాడదాం అనుకున్నారు, ఆవిడ దబాలను తలిపేసుకుంది. అంతేనా సీత? ఇంత కరెక్ట్ గా నీకెలా తెలిసింది? మా అక్కయ్య సంగతి నాకు తెలియదటండి. అయ్యో అయ్యో అయ్యో, ఏమిటమ్మా ఇది? నువ్వు నిరుగుతున్నావు? అసలు ఒట్టి మనిషి కూడా కాదు, ఇంత బరువైన పని నువ్వు చేయొచ్చా? లేలే, నీకు మరీ గారా ఎక్కువైపోయింది అక్కయ్య. రేపు నుంచి వంట పని కూడా మానిపించి నన్ను పచ్చు పెట్టేట్టున్నావు. నే ఉండగా నిన్ను పచ్చు పెడకబెడతానా? వేళకోవడానికి ఏం గానీ సీతకు సీమంతం జరపాలి. ముందు ఆ విషయాన్ని చూ. సీమంతమా? నాకు తెలుసు, ఈ మగవాళ్ళు ఎప్పుడు ఇంతే. ఆడవాళ్ళు అచ్చతా ముచ్చతా తీర్చాలని అనుకోనే అనుకోరు. 7వ నెల కూడా వచ్చేసింది, ఇప్పటికే ఆలస్యం అయింది. ఏమైనా సరే ఈ నెలలో సీమంతం జరిపి తీరాలి. ఏంటో ఆలోచిస్తున్నావు? ఈ శుభకార్యానికి మీ అత్త మామ రారనే కదూ. ఇదిగో చూడు, ఎన్ని పంతాలు పట్టింపులున్నా ఆడపిల్ల మొదటి కాను పనగానే అన్ని మర్చిపోయి తప్పకుండా వస్తారు. నా మాట విని వెంటనే వాడుకోగొస్తారు. మీరెన్నైనా చెప్పండి, ఈ ఉత్తరం రాయటం నాకు ఇష్టం లేదు. అలానే చేత, ఈ ఉత్తరం అందుగానే మీ వాళ్ళు తప్పకుండా వస్తారు. తొలి కానుపు పుట్టింటే జరగడం న్యాయం, సాంప్రదాయం కూడా. అమ్మాయి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందండి. ఏ అల్లుడు గారు కారణం వెళ్తున్నాడా? గీత దగ్గర నుంచి కాదండి, మన సీత దగ్గర నుంచి. అమ్మాయికి 7వ నెలట ఎల్లుండే సీమంతం అని రాశారు. ఈ వేడుక మనం దగ్గరుండి జరిపించడం న్యాయం. అన్నపూర్ణ, ఇప్పటి జరిగిన అవమానం చాలు. ఏనాడైతే రాము దాని మెళ్ళలో మూడు ముళ్ళు వేశాడో ఆనాడే దానికి మనకి రుణం తీరిపోయింది. ఇక దాని ప్రసక్తే ఇంటి ఎత్తడానికి వీలేదు. కూడా వచ్చిన పోయిందమ్మా, మీ అమ్మ వాళ్ళు ఎవరు రాలేదు. ఏమండి, సీమంతం కన్నవాళ్ళే జరిపించాలి కదండి. తొలి కాన్పు పుట్టింటే జరగాలి కదండి. అందుకేనండి మా అమ్మ నాన్న ఎంతో ప్రేమతో వచ్చారు, నన్ను ఇవాళ్ళే తీసుకెళ్తా పడుతుందా.
సీతా తప్పు కాదు, శుభమాంటి వేడుక జరిగేటప్పుడు ఇలా కంట తడి పెట్టచ్చా? మహాలక్ష్మి లాంటి దానివి నీకు సీమంతం చేయడానికి వాళ్ళ అదృష్టం చేసుకోండద్దు. కన్నవారు రాకపోతే సీమంతం ఆగిపోతుందా? నేనున్నానమ్మా. ఊరుకో, తల్లిలా దగ్గరండి, నేను దొరుకుతా. ఊరుకోమ్మా. ఏమిటమ్మా చెల్లె, మేము అందరం లేవు? ఇంకా పప్ప జమ్ జమ్ అందరు మరి. ఈ గాజులు సీతమ్మ వారికి అలంకరించండి. అలాగేనమ్మా. రాని వాళ్ళు బాబు పుట్టాడని తెలిస్తే మాత్రం పట్టించుకుంటారు. వద్దండి, వాళ్ళకి ఈ విషయం తెలియనక్కర్లేదు. ప్పుడు నా చేత్తో అన్నం పెట్టమని మారం చేశా. పోనీ లెమ్మని నేను గోరు ముద్దలు పెడుతుంటే నా ఏలు కొరికావు. అది తలుచుకుంటే ఒళ్ళు పులకరించిపోతుంది. బాబా, అయస్కాంతం అని నువ్వు నన్ను అంటావు కానీ నీ కళ్ళల్లోనే ఉంది బాబా అయస్కాంతం అంటే. అదే నీ కళ్ళలో ఏదో అయస్కాంతం ఉందంటగా అది ఎక్కడుందో చూస్తున్నా. గుడ్లగూప చూపులు నువ్వును. అయస్కాంతం? నా కళ్ళలో అయస్కాంతం ఉందని చెప్పినోడికి కళ్ళు లేవన్నమాట.
ఆకలిస్తున్న అర్జెంట్గా అన్నం పెట్టడం ఏం చేస్తాడు అన్నం తినాలనే ఎందుకు ఏం కొరకాలనే వరి 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 ఇదే మాట నేను అనుకుంటూ వచ్చానే అవును ఇది నీకట్ట తెలుసే ఇదిగో ఇప్పుడిప్పుడే నీ ఎర్రేషాలన్నీ అర్థం అవుతున్నాయి నీ దొంగ నాటకం నా దగ్గర ఏం కుదరదులే మరి ఇంకెవరి దగ్గర ఏమి తెలియని ఎంగవర్థం అడుగుతున్నావే ఊరుడి అమ్మ ఏంటో ఈ గోళ ఆకలి చూస్తుంటే నువ్వు పెడతావా పెట్టు లేకపోతే కాంతం చేసి పెట్టించుకుంటాను వీళ్ళెవరం ఇంత దూరం పోయిందా ఆడికంటే బుద్ధి లేదు తోడబుట్టు చెల్లిలో దీనికన్నా ఉండక్కర్లే ఉండు ఉండు నీ ఎవ్వరం ఎంత దూరం పోతుందో నేను చూస్తాను రాబాబు నువ్వైనా నా చేతి ముద్దు తిందు గాని రాండి నీకు కూడా పిన్ని కావాలా ఏమీ లేదు ఎలాగో ఇంత దూరం వచ్చాం నాకు తెలుసు అన్నపూర్ణ నువ్వు పట్టుపట్టి ఈ దేవాలయానికి రావాలన్నప్పుడే నీ ఉద్దేశం నాకు అర్థమైంది సీతను చూడాలనేగా అది జన్మలో జరగిన పని ఎక్కువ ఎక్కువ అన్నపూర్ణ వెళ్ళిపోదామండి వెళ్ళిపోదాం వద్దులే నువ్వు వెళ్ళరా నేను ఇక్కడే ఉంటాను ఒక గంటలో తిరిగి వచ్చి వాళ్ళ గుడిసెలు అడుగు పెట్టడం వారి చిన్నతనం అనుకుంటాను అది కదమ్మా అంత మాత్రాన వారికి మమకారం లేదనుకోకు అదే లేకపోతే నన్ను ఇక్కడికి పంపించేవారా అవునులే నువ్వెప్పుడు నాన్ననే సమర్థిస్తుంటావు ఏమిటి సీత అమ్మగారు నన్ను నిల్చోబెట్టి మాట్లాడుతున్నావు కనీసం కాసుకోవాలని కూడా గుర్తులేదా అమ్మా నువ్వు వచ్చిన ఆనందంలో నన్ను నేనే మర్చిపోయాను కూర్చోమ్మా ఇప్పుడే వస్తాను ఏ బాబు పిల్లరా అమ్మమ్మా కాఫీ ఇప్పుడు అయిపోయిందండి ఇప్పుడేం చేసి అమ్మ రాక రాక వచ్చింది కాఫీని ఇవ్వకుండా పంపిస్తే బాగుండదు కాఫీ మీద ఇంటికి వెళ్ళి కొంచెం పట్టండి అటు కాదండి ఇటు సీత ఏమ్మా నేను కాఫీ తాగడం మానేశానమ్మా పోని మజ్జిగేనే తీసుకోమ్మా కూర్చోనమ్మా పర్వాలేదులే బాబు
బాబు అన్న పిలుపుని ఎంతో కాలమైంది. అమ్మా, ఈరోజు మీరు ఇంట్లో అడుగు పెట్టడం మాకు పండగలా ఉందమ్మా. అమ్మాయి సీమంతానికి రావాలని ఎంతో ప్రయత్నించాం, కానీ రాలేకపోయాం. కూర్చోబా. అమ్మాయి మనసు ఎంతో నొచ్చుకుందో ఏమి. మీరు దూరంగా ఉన్నా మీ మనసు మా మీదే ఉంటుందని నాకు తెలుసా. మంచి మనసు గల భర్త దొరకడం భగవంతుడు ఆడదానికి ఇచ్చేవారు. మీరిద్దరూ కలకాలం ఇలాగే కలకల్లాడుతూ ఉండాలని నా మనసారా ఆశీర్వదిస్తున్నాను బాబు. అమ్మా, బాబు బంగారం మొలతాడు ఉద్దికి మనవడకని తెచ్చా. ఈ విషయం నాన్నకు తెలుసా అమ్మా? తెలీదు. అయితే వద్దు సీత, కన్న తల్లిగా నీ ముద్దు ముచ్చటా తీర్చవలసిన బాధ్యత నాకెంతో ఉంది, కానీ ఏమీ చేయలేకపోయాను. మీ నాన్నగారి మాట జవదాటం నేను ఈనాడు సాహసించి వారికి తెలియకుండా ఇది తెచ్చానంటే దానికి కారణం ఒక్కటేనమ్మా. అమ్మగా నీకు నేను ఏమీ ఇవ్వలేకపోయాను. అమ్మమ్మగా మనవడికి ఇదైనా ఇచ్చుకుందామని ఎంతో ఆశపడి తెచ్చాను. నాకు ఆ అదృష్టం లేకపోతే పోనిలేమ్మా, పోనిలే. నీ శ్రీమంతానికని చేయించను కాదు, సీతమ్మ వారికి అర్పించాను. అలాగే దీన్ని కూడా ఆ దేవతకే సమర్పిస్తాను. అమ్మ మనసు అందరికంటే నీకే బాగా తెలుసు. ఆమె మనసు కష్టపెట్టు, తీసుకొచ్చి. క్షమించమ్మా, నీ మనవడు నీ ఇష్టం. వస్తానమ్మా. బాబు వస్తాను. రాక రాక వచ్చావు, ఫోన్ చేసి వెళ్తుగానమ్మా. లేదమ్మా, మీ నాన్నగారు ఒక గంటలో తిరిగి రమ్మన్నారు, నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వస్తాను అమ్మా. అమ్మా, మిమ్మల్ని ఒట్టి చేతులతో పంపడం నాకు ఇష్టం లేదు. ఈ పేదవాడి కానుక తీసుకోండి. అమ్మా అమ్మా, ఇచ్చేది చాలా బాగుంది కదా, ఇదెంతండి? 500 అమ్మా. ఖరీదు నీకెందుకే, కావాలంటే తీసుకో. ఇప్పుడు ఇది చూడు ఎలా ఉందో. బాగుందమ్మా. అమ్మా అమ్మా, ఈ ఎల్లో కలర్ శారీ అంటే సీతక్కకి చాలా ఇష్టం, తీసుకోమ్మా. చూడు బాబు, ఇది కూడా బిల్లులోవి. అమ్మా, ఇవన్నీ తీసి లోపల పెట్టు. ఏమిటమ్మ గారు అలా దిగులుగా ఉన్నారు? సీతమ్మ గారి కోసం చీరైతే కొన్నాం, కానీ అమ్మాయి గారు పెళ్లికి రారనా మీ బాధ? జరగిన దానికి బాధపడ్డం తప్ప ఏం చేయగలరు? ఎందుకు జరగదమ్మా? శుభలేఖ పంపిస్తే అక్కయ్య తప్పకుండా వస్తుంది. నాన్నగారు అనుమతి లేకుండా నేనెలాగ మా పంపించగలను? పెళ్ళిళ్ళు పెళ్లికి అక్కగారు రాకపోతే ఏం బాగుంటుందమ్మా? నిజమేనమ్మా, చిన్నక్కయ్య రాకపోతే నాకెంతో వెలితిగా ఉంటుంది. నాకు మాత్రం ఉండదా తల్లి? ఏం చేస్తాం మనం నోచుకున్నదంటే? అన్నపూర్ణ! నాకు ఇంగ్లీష్ తెలీదురా, వాడికి అసలు బొత్తిగా తెలియగా రాదమ్మా. మొత్తానికి బావగారు పెళ్లికి అందుకున్నారే? మామగారి మాట కాదనలేక స్విట్జర్లాండ్ ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని అమెరికా బిజినెస్ పోస్ట్ పోన్ చేసుకుని. ఓ మై గాడ్, ఎంత అవస్థపడి వచ్చాను అనుకున్నావు? రంగనా, బండిలో సంబంధించి స్లో పెట్టు. అల్లుడు గారు, మీకు మేడం మీద ఏసీ రూమ్ అరేంజ్ చేశాం, హాయిగా వెళ్ళి రెస్ట్ తీసుకోండి.
బాబు చూస్తుంటే నాకేమనిపిస్తుంది తెలుసా? అయిన వాళ్ళందరికీ సీత అక్కర్లేకపోయినా నాకు మాత్రం సీత కావాలి, సీత రావాలని ఈ వీణ నాతో అంటున్నట్టుగా ఉందమ్మా. బాబేడి బాబు, నీ మొలతాడేదిరా ఊరికొచ్చే ముందు అమ్మ తీసి మా నాన్నగారికి ఇచ్చే. ఎలా ఉంది? చాలా బాగుందండి. బొంబాయి అనుకున్నారా? నన్ను ప్యారిస్ అనుకున్నాను. ఇదేమో మా వారు హాంకాంగ్ నుంచి తెచ్చారు. మా వారు ఏం కొన్నా ఫారెనే కొంటారు, సిగరెట్ కూడా ఫారెనే కాలుస్తారు. లత అక్క చూడమ్మా, మీ బావగారు ఇది నీకోసం చేయించారు. పెళ్లి పందిట్లో 10 మంది ముందు ఇంత చిన్న కానుక చదివించడం బాగుండదు, అందుకే ఇప్పుడు నీకు ఇస్తున్నాను. అదేంటక్క, కానుకిస్తేనే అభిమానం ఉన్నట్లా. మీరిద్దరూ పెళ్లికొచ్చారు, అది నాకు పెద్ద కానుక.
లతా ఇలారా సీత నువ్వు కూడా రావే పదక్క తన గొప్పలు చెప్పుకోవడానికి పిలుస్తోంది ఈ నెక్లెస్ ఎలా ఉందో చూడండి బాగుందక్క అక్క ఇది కూడా నీలాగే తగదగ మెరిసిపోతుందక్క దాని ఖరీదు ఎంతో తెలుసా 25,000 రూపాయలక్క సీతా ఏమ్మా బాబు మొల్తాడు అదే అదే అదేనమ్మా కొక్కి ఊడిపోతే బాగు చేయడానికి ఇచ్చా కన్న తల్లి దగ్గర ఎందుకమ్మా దాపరికం కాదమ్మా పొట్టి చేతులతో పెళ్లికి రాలేక మొల్తాడు మార్పించి లత గొలుసు చేసి తీసుకొచ్చా కష్టాల్లో ఉన్నా నీ గౌరవానికి లోటు రాకూడదని కానుక తెచ్చాం అంతేనా మొత్తానికి తండ్రికి తగ్గ కూతురు అనిపించుకున్నా హాయ్ మధురాణి హాయ్ డాడీ యా ఏవిడి కదా ఏవిడి వెతుకుతున్నా నా నెక్లెస్ కనిపించడం లేదండి నెక్లెస్ ఏ నెక్లెస్ అదే మొన్న హాంకాంగ్ నుంచి తెచ్చారే ఆ డైమండ్ నెక్లెస్ దాన్ని అసలు బయటకు తీద్దని చెప్పానా లేదా 10 మందిలో గొప్ప కోసం తీసుకుంటావు ఎవరికన్నా దాని మీద పడి ఉంటుంది ఈ రూమ్ లోకి ఎవరెవరు వచ్చారు అమ్మమ్మ నా డైమండ్ నెక్లెస్ పోయింది పోవడం ఏంటి ఎక్కడో పెట్టుంటావు సరిగ్గా వెతుకు అన్ని పెట్లు వెతికాను ఇక వెతకాల్సిందల్లా సీత పెట్టి ఒక్కటే అక్క గీత ఏమిటా మాట అవునమ్మా సీత పొద్దున నా గదిలోకి వచ్చింది నా నెక్లెస్ కూడా చూసింది చూస్తే నేను తీశానంటావా సీత ఈ పెళ్లికి వచ్చిన వాళ్ళు మనమే పెదవాళ్ళు గొప్పవాళ్ళు పెదవాళ్ళు అనుమానించడం సహజమే ఆ అనుమానాలు తీర్చడం మన ధర్మం చూడక్క బాగా చూడు పరిలో సొమ్ము దొంగిలించే పాడుబుద్ధులు మాకు లేవు ఏమండి ఇక్కడ మనం ఒక క్షణం కూడా ఉండలేం పెట్టనే వెళ్ళిపోదాం అమ్మ సీత తొందరపడకమ్మా చెల్లెలు పెళ్లికని వచ్చి పెళ్లి చూడకుండా వెళ్ళడం మంచిది కాదమ్మా ఈ తప్పు నా తప్పుగా భావించి క్షమించమ్మా అక్షంతలు వేసే అర్హత నీకు లేదు ఏ ఎందుకు లేదు నీకు గౌరవ వస్తువుల పక్కన నిలబడే అంతస్తు కూడా లేదు ఆస్తి పాస్తులతో కూడిన అంతస్తు లేకపోవచ్చు గాని ఆత్మగౌరవంలో ఎవరికి తీసుకోని అంతస్తు నాకు ఉంది అంతేకాదు ఆత్మీయతకు సంబంధించిన హక్కు కూడా నాకుంది ఏమిటా హక్కు రక్త సంబంధం లతకు తండ్రిగా మీకెంత హక్కుందో తోడబుట్టినక్కగా నాకు అంతే హక్కుంది లేదు నా హక్కు నువ్వు ఎన్నడో కోల్పోయావు ఈ కుటుంబానికి నీకు ఏ విధమైన సంబంధం లేదు ముందుకించి నడు నేనే ఇక్కడ ఉండిపోదామని రాలేదు ఉండాలనే ఆశ నాకు లేదు నా చెల్లెలికి నీ చేయవలసిన లాంఛనాలని పూర్తి చేసి ఆశీర్వదించి వెంటనే వెళ్ళిపోతాను అంతవరకు నన్ను వెళ్ళమనే అధికారం మీకు లేదు అమ్మ సీత పిల్లవని పేరంటానికి వచ్చింది చాలక ఇంకా సిగ్గులేకన వాదిస్తున్నావా పిలవని పేరంటానికి రాకూడదనే పాఠాన్ని నీ నానాడే దేవాలయం దగ్గర నేర్చుకున్నాను అది నేను ఈ జన్మలో మర్చిపోలేను
నన్ను పెళ్లికి రమ్మనమని అమ్మ ఉత్తరమే రాయకపోతే అసలు నేను ఇంటి గుమ్మ తొక్కేదాన్నే కాదు. అన్నపూర్ణ! అయ్యో, నాకు తెలియదండి, నేను రాయలేదు. ఆనాడు నీ పెళ్ళికి ఒక అబద్ధం, ఇప్పుడు ఈ పెళ్ళికి ఇంకో అబద్ధం. ఇది ఓ బతికేనా? అమ్మా, ఏమిటిది? నాన్నగారి పరువు కాపాడేందుకు నువ్వు అబద్ధం ఆడుతున్నావా అమ్మా? సీత, ఉత్తరం సంగతి నిజంగా నాకు తెలియదమ్మా. నువ్వు రాయిపోతే ఉత్తరం నాకెలా వచ్చిందమ్మా? ఎవరు రాశారు? నాన్న. అక్కయ్యకు ఉత్తరం నేనే రాశాను. ఎలాగైనా చిన్నకే నా పెళ్లికి రావాలని అమ్మ రాసినట్లుగా నేనే రాశాను. తప్పైతే క్షమించండి నాన్న. లత కూడా అబద్ధం చెప్తుందంటారా? ఈ ఇంటికి పెద్ద లత కాదు నేను. నీకు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, నువ్వు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీలేదు. ముందు నడువు బయటికి. నేను కూడా మీతో మళ్ళీ చెప్తున్నాను. రాఘవరావు గారు, అంతస్తు అనేది ఆస్తిపాస్తుల్లో కాదు, హృదయంలో ఉండాలి. హృదయం లేని వాడి ఏదో తెలబట్టం నా హెచ్చినతనం. సీత, ఎందుకమ్మా ఇంకా మమ్మల్ని చిత్రహింస చేయాలనా? బాబు, నిదానం ఓర్పు గలవాడివి, నువ్వు కూడా తొందరపడితే ఎలా? ఇప్పటికే చాలా ఆలస్యమైందమ్మా. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. పేదరికాన్ని అలసుగా తీసుకుని అడుగడుగున నన్ను అవమానిస్తూనే ఉన్నా. అయినా ఓర్చుకున్నాను. కానీ నా కోసం సర్వస్వం త్యాగం చేసిన నా భార్యను నలుగురిలో నా ముందే అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోవడం నా వల్ల కాదు. అమ్మా, మీ ఆస్తి అంతస్తు పరువు ప్రతిష్ట ఏవి నా భర్త పాదధూళికి కూడా సరిపోవని నీ భర్తతో చెప్పు. సీత, ఒక్క మాట అమ్మా, పుట్టింటికి వచ్చి పసుపు కుంకుమ తీసుకోకుండా వెళ్ళకూడదమ్మా. అందులో నువ్వు పెళ్ళయ్యాక మొట్టమొదటిసారిగా వచ్చావు, అది శుభకార్యానికి వచ్చావు. అమ్మా, ఈ చీర తీసుకో, నీకు ఇష్టమని నీకోసమే తీసుకున్నానమ్మా, తీసుకో. పుట్టింటికి వచ్చి పుట్టెడు దుఃఖాన్ని మోసిపెడుతున్నాను, అది చాలమ్మా. అమ్మా, నీ ఆప్యాయత ఆశిస్తున్నంత వరకు మాకే కొరత లేదమ్మా. సీత, ఎన్ననుకున్నా ఏమనుకున్నా వారు నీ కన్న తండ్రమ్మా. ఆ బంధాన్ని ఆయనే తెంచేశారు. సీత, సీత, ఎమ్మెల్యే గారా, నమస్కారం. నాకు ఈ పదవి వచ్చింది వచ్చింది, ఒకటే మీటింగ్ మీటింగ్. మీ ఇన్విటేషన్ వచ్చిందో లేదో వెంటనే పరిగెత్తుకొచ్చానండి. వాట్మూర్తి, మన ఇంట్లో పెళ్లి కూడా యూనిఫామ్తో రావాలా? డ్యూటీలో నుంచి డైరెక్ట్ గా వస్తున్నాను. మా మూడో అల్లుడు శశికాంత్ మననే అమెరికాలో చదువంతా పూర్తి చేసుకుని వచ్చాడు. ఎస్పీ గారు మన ఫ్యామిలీ ఫ్రెండ్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. లత, గుడ్ లక్. థ్యాంక్ యూ. ఎప్పటి వలె కాదురా,
నమస్కారం రాఘవరావు గారు. నమస్కారం. నమస్కారం. రావడం ఆలస్యంది, క్షమించాలి. అమ్మాయి పొద్దు నుంచి ఒకటే ప్రోగ్రామ్, పార్టీ మీద పార్టీ, పార్టీ మీద పార్టీ. ఇప్పుడు కూడా ఇంటి దగ్గర ఒక పార్టీ వెయిటింగ్. అయినా రాక తప్పుతుందా, దగ్గర బంధువులు కదా అని వచ్చాం. ఇంతకీ మీరెవరో నాకు? అయ్యో అయ్యో, నేను ఎవరో తెలీదా? ఒరే తమ్ముడు, నేనెవరో చెప్పరా? భారతదేశంలో భరతనాట్యానికి పెట్టింది పేరు నాట్యరాణి, రాధారాణి. ఈవిడ గజ్జగట్టి నాట్యం చేయని వేదికే లేదు ఒకప్పుడు. ఈ అమ్మాయి ఈవిడ ముద్దుల బిడ్డ, అందాల రాశి, నాట్యమయ్యూరు మిస్ రేఖారాణి. ఈవిడ కబేడా డాన్స్ చేయని, చిచి, కబేడా డాన్స్ చేయని క్లబ్బే లేదు ఇప్పుడు. లేకపోతే మనం అంటే ఈ గండభైరుండం గారు, ఈ అమ్మాయికి మేనమామని, వీళ్ళిద్దరికి అంగరక్షకుని. నీకు నెక్లెస్ ఎలా వచ్చింది? ఏంటమ్మా గీత, ఏంటి నెక్లెస్? ఏంటి? అవును నాన్న, మొన్న పోయిన నా నెక్లెస్ ఇదే. నీ నెక్లెసా? ఇది మీకులా వచ్చింది? మా అల్లుడు గారు. మీ అల్లుడా? వాడేవాడు? ఇంకెవరు? మీ రమేష్ బాబు. రమేషా? ఒరే రమేష్, రాయట్లా, రాయట్లా. ఆ నెక్లెస్ నువ్వు ఇచ్చావా? ఇదిగో చూడండి, మీ అబ్బాయి మా అమ్మాయి ప్రేమించుకున్నారు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. అందుకని అడ్వాన్స్ గా ఈ నెక్లెస్ ప్రెజెంట్ చేశారు. ఏమిటమ్మా గొడవ? చూడండి అంకల్, మా తమ్ముని అమ్మాయికుని చేసి ఈ నెక్లెస్ కాజేశారు. నెక్లెస్ ఇలా ఇవ్వు. ఇదేంటండి? కమాన్. రాహుల్ రావు, ఇంతకీ ఈ నెక్లెస్ ఎవరిది? మా పెద్దమ్మాయిది. అవునండి, మా వారు హాంకాంగ్ లో 50,000 ఇచ్చి కొన్నారు. మిస్టర్ వాసు, ఈ నెక్లెస్ హాంకాంగ్ లో కొన్నారా? దీనికి కస్టమ్స్ డ్యూటీ కట్టారా? చాలా కాలం అయింది. ఎంత కాలం అయిందని నేను అడగలేదు, డ్యూటీ కట్టారా లేదా? మిస్టర్ మూర్తి, ఏమిటి మీరు అనేది? మిస్టర్ రాఘవ రావు, ఫారిన్ లో మీ అల్లుడు చేసేది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ కాదు, స్మగ్లింగ్ బిజినెస్. ఆస్తి అంతస్తు పరువు ప్రతిష్ట అన్ని అడ్డం పెట్టుకుని దేశద్రోహం చేస్తున్నాడు. అవునమ్మా, మీ పెద్దల్లుడు సామాన్యుడు కాదు, ఇంటర్నేషనల్ ఫ్రాడ్. ఎంతో కాలంగా పోలీసులు కళ్ళుగా పితురుతున్నాడు, ఇన్నాళ్లకి ఈ ప్రత్యక్ష నిదర్శనంతో దొరికాడు. ఇన్స్పెక్టర్, అరెస్ట్ హిమ్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ రాఘవరావు, ఇట్స్ మై డ్యూటీ. మీరు కూడా స్టేషన్కి రండి. ఇదేంటండి, ఎందుకు? అదేంటి బాబా అన్యాయం? దొంగిలించిన వాళ్ళ అబ్బాయి అయితే మమ్మల్ని పోలీస్ స్టేషన్ రమ్మంటారు ఏమిటండి? షడా, దొంగ సొమ్ము మీ దగ్గర ఉంది కనుక పదండి. కమా. ఎస్పీ గారు, ఈ ఇంటి దొంగను కూడా తీసుకెళ్ళండి. అయ్యారు, నాకు కావాల్సింది పాలు కదరా, విషం.
వాళ్ళకి ఈ విషయానికి తేడా తెలుసుకోలేకపోయా. అన్నపూర్ణ, నా నోరు ముయించగలరేమో కాని ఊర్లో వాళ్ళ నోరు ముయించగలరా? పెద్దల్లుడు ఆస్తి అంతస్తు హోదా పై పై మెరుగులు చూసి మురిసిపోయారు. మంచికి మారు పేరైన చిన్నల్లుణ్ణి అవమానించారు. ఇప్పుడు పెద్దల్లుడు ఎవరండి? అతనికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మా, అవునమ్మా, సిరి సంపదలు ఉన్నాయని వెర్రదీగో, అన్యం పుణ్యం తెలియని సీతకి దొంగతనం అంటగట్టావు. ఇప్పుడు ఎవరమ్మా దొంగ? అన్నపూర్ణ, ఏమిటి నువ్వు మాట్లాడేది? మాటలు కావండి, ఇది నా మనసులోని ఆవేదన. భర్తనే గౌరవంతో మీ ప్రతి మాట వేదాక్షరంగా భావించి కన్నబిడ్డకే దూరం అయ్యానండి. అమ్మా అని లేగదూడ అరిస్తే ఆమె కూడా కట్లు తెంచుకుని వెళ్ళిపోతుందండి. అమ్మా అని నన్ను పిలిచిన మీ కట్టుబాట్లోంచి నేను వెళ్ళలేకపోయానండి. శుభకార్యానికని వచ్చిన ఆడపడుచులు మీరు అవమానిస్తూ ఉంటే నోరు విప్పలేకపోయాను. హృదయం ఉండి కూడా రాయనైపోయాను. తల్లి మనసు వెన్నలాంటిదని, త్యాగానికి ప్రతిరూపమని, తల్లే దైవమని అంటారే. కానీ కన్న తల్లిగా నా బిడ్డకు నేను ఏం చేయగలిగాను? ఏం చేశానండి? లేదండి తల్లే, పేరుకు నేను తగను. డాక్టర్ గారు. ఏం పర్వాలేదు, ఈ మందు వాడండి, అవసరమైతే ఫోన్ చేయండి. వస్తా. రండి అమ్మ చూస్తుండు. పిల్లలు వేరే లేదు పాడే నువ్వా బాబా? మరి ఏమనుకుంటున్నావు, పిల్లలు అనుకుంటున్నావా? పిల్లని కాదే పిల్ల, సింహాన్ని మనిషిలా పిలిచే దొంగలేక పిల్ల పిలిచాను అయితే ఏం చెడిపోయిందో ఉన్నది. ఏం చేయను బాబా, నాకు అలాగే ఉంది. రాత్రి పగలు నీతోనే ఉండాలి. నిజంగా ఉన్నా ఒట్టు అయితే కట్టు పైకెత్తు ఎత్తాను. ఇక్కడేనా? ఎక్కడ ఎక్కడ అది నేనే చెప్పాలా? సరే నేనే చెప్పు. ఊరవుత అమ్మవారు గుడి లేదు? ఉంది, రాత్రి పనులు కట్టాయి అక్కడికి వచ్చి. అర్ధరాత్రి అప్పుడ గుడి దగ్గరక అమ్మ బాబే, నా భయం వేస్తుంది బాబా. అయితే సరే, నువ్వు మూడు సార్లు గుడి గంటలు కొడితే నేను అక్కడికి వచ్చేయాలన్నమాట. అంతేగా? అయితే నువ్వు వెళ్ళిపోబా. అప్ప చెప్పావు కదా వెళ్ళు బావా. ఓయమ్మో ఓయమ్మో, రాయి వంటి పెళ్ళం నేనుండగా ఆడేమో గంటలు కొడతానంట, ఇదేమో గుడి గెలుతుందంట. ఉండు ఉండు, ఈ రోజు మిమ్మల్ని ఒక పట్టు పడతాను, చెప్తాను మీ పని. వారెక్కడ? పెద్దలుడు గారికి జామీన్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళారమ్మా. ఓ అలాగా. ముప్పై ఏళ్ళుగా మీతో కాపురం చేస్తున్నాను, మీరు కంట తడి పెట్టడం నేను చూడడం ఇదే మొదటిసారి. లేదనుకున్నా, ఊళ్ళో అందరూ అంటారు నీకేమమ్మా మీ భర్త సింహు లాంటి వారు అని. ఏమిటి, మీరు సింహు అండి, సింహు సింహు లాగే ఉండాలి. మీరు కంట తడి పెడితే నేను చూడలేను. లేదనుకున్నా, నా బాధ అంతా నీ గురించి. నాకేమండి, నేను బాగానే ఉన్నాను. ఏంటనుకున్నా
చెప్పు. నా బాధంతా ఒక్కటే. చెప్పను పొంద. ఆడపిల్లలందరికీ పెళ్లిళ్ళు అయిపోయాయి. వాళ్ళ రమేష్ కూడా పెళ్లి అయితే నాకు మనసు తృప్తిగా ఉంటుందండి. అలాగే అన్నపూర్ణ, తప్పకుండా జరిపిస్తాను. జరిగించావే, నేను ఇంట్లో లేకుండా చూసి ఆ శివం గారితో సరసాలంటారు కదా. ఆడు శివం కదే గ్రామశివం. నిన్ను కాంత పొట్టి ఎంతసేపు అయింది, మా కాంతం ఇంకా రాలేదేంటి? Hey, not enough!
సందర్భంలో నేను దూరమైన నా బిడ్డను దగ్గరికి చేర్చుకుంటారని, నేను ఒక్కరిగా కలుపుకుంటారని ఎంతో ఆశపడ్డాను. కానీ సీతను దూరంగానే ఉంచారు. పరాయిదానిగానే చూశారు. అన్నపూర్ణ కోడలుగా నీ ఇల్లాలిగా నా బాధ్యతలన్నీ నిర్వహించారు. ఇంకా నేను ఇక్కడ చేయవలసింది ఏమి లేదు. నేను సీత దగ్గరికే వెళ్ళిపోతాను. అన్నపూర్ణ నా బిడ్డ దగ్గరే ఉంటాను. మాట్లాడలేండి. నా జీవితంలో మిమ్మల్ని ఎప్పుడూ ఏది కోరలేదు. ఈ ఒక్క మాట కాదనుకోండి. అమ్మా ఏమిటమ్మా ఇంత హఠాత్తుగా వచ్చేసావు? దీని గురించి అనుకుంటున్నానమ్మా. రామ్మా అమ్మా సీత కన్న తల్లిగా తది మా బిడ్డలందరికీ చేయవలసిందంతా చేశాను. నీకే ఏమీ చేయలేకపోయాను. అందుకని ఆ బాధ్యత తీసుకుందామని వచ్చాను. నాకు తెలుసమ్మా నువ్వెక్కడున్నా నీ మనసంతా నా మీదే ఉంటుందని. అమ్మా ఇక నువ్వెక్కడికి వెళ్ళకూడదమ్మా, నా దగ్గరే ఉండాలి. అమ్మా సీత ఆ రోజు నువ్వు భోజనం చేయమంటే చేయలేదు కదూ. ఇప్పుడు వచ్చానుగా, నాకు చాలా ఆకలిగా ఉందమ్మా. నీ చెత్తున్నాక కళ్ళం అలాగేనమ్మా. రామ్మా ఆ
అమ్మా. తెలుసో తెలియకో మీ నాన్నగారు నీ మనసు గాయపరిచారు. ఒక మంచి మనసు క్షోభిస్తే వారికి క్షేమం కాదమ్మా. జరిగిందంతా మనసులో పెట్టుకోకుండా మీ నాన్నగారిని క్షమించానని ఒక్క మాట చెప్పమ్మా. అదేమిటమ్మా ఆ విషయాలను నేను ఎప్పుడూ మర్చిపోయాను. అసలు నాన్న మీద నాకు కోపం ఏంటమ్మా? చాలమ్మా అమ్మాట చాలు అమ్మాట చాలమ్మా అమ్మాట చాలు అమ్మా కొంచెం పాలు తెచ్చుకుంటున్నా. నీ చేతిని తాగించమ్మా. అమ్మాయ ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. అది ఇచ్చినట్టున్నారమ్మా. ఏమండి మీకు మాట చెప్పనా? అదేమిటండి ఎలా ఉన్నారు? సీత మీ అమ్మగారు. అరే మమ్మ వచ్చినట్టు మీకు తెలిసిందా? సీత టెలిగ్రామ్. ఓహో మమ్మ వస్తున్నట్టు టెలిగ్రామ్ వచ్చిందా? ఈ టెలిగ్రామ్ కంటే మా అమ్మే ముందొచ్చిందండి. సీత మీ అమ్మగారు చనిపోయిన టెలిగ్రామ్ వచ్చింది సీత. ఏమిటండి మాటలు? మీకేమైనా మర్చిపోయిందా? మమ్మ ఎప్పుడో వచ్చింది, భోజనం కూడా చేస్తుందండి. సీత కావాలంటే రండి చూపిస్తాను. రండి. వింటే నాకు ధైర్యం సారడం లేదమ్మా. ఇప్పుడు ఇచ్చిన ఇంజక్షన్ తో గంటలో తెలివి రావాలి, రాకపోతే పెద్ద ఆసుపత్రిలో చేర్పించడం మంచిది. అలాగే డాక్టర్. అన్నపూర్ణమ్మగారికి ఏదో తీరని కోరిక ఉండిపోయినట్టుంది, అందుకే కాకులు పిండ ముట్టుకోవడం లేదు. అన్నపూర్ణ నీ కోరిక తప్పకుండా తీరుస్తా. సీత ఒక్కసారి నన్ను క్షమించని చెప్పు తల్లి, ఒక్కసారి క్షమించని చెప్పమ్మ. ఇప్పుడే నాకు మనశ్శాంతి, మీ అమ్మకు ఆత్మశాంతి కలుగుతుందమ్మ. నాన్న కన్న బిడ్డను తండ్రి క్షమించమని అడిగే పరిస్థితి రాకూడదని
నీ తరపునమ్మ ఎప్పుడు ఆ మాట నా దగ్గర నుండి తీసుకుని వెళ్ళిపోయింది. అన్నపూర్ణ, బ్రతుకున్నంతకాలం నా గౌరవం కోసం నీ మమకారాన్ని చంపుకున్నావు. చనిపోయేప్పుడు కూడా నా గౌరవాన్ని కాపాడి వెళ్ళిపోయావు అన్నపూర్ణ. అయ్యగారు అహంకారంతో ఆడంబరాల కోసం పాకుపడే అయ్యగారు ఎప్పుడో చచ్చిపోయాడు రాము. ఆత్మీయత కోసం పరితపించి ఈ సామాన్యుని నోరారా మావయ్య అని పిలున్నాయన. మావయ్య అని పిలువ మావయ్య రాము రాము అది తెలుస్తారా? తెలుసు. మన్నించే మంచి మనసు నీకుందని నాకు తెలుసురా నాన్న. అమ్మ, ఆ రోజు మీ అమ్మ పసుపు కుంకుమతో చేరిస్తే నువ్వు తీసుకోలేదు. ఎప్పుడైనా తీసుకోమ్మా. పాప అప్పుడే మనడు తాత పొలం మీద ఎక్కేశాడు. అది 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 అది